దలాలు యో ఎల్లలు అడవులలు ఎడారులలు అడవులలు ఎడారులలు నన్ను బలపరచినావా నన్ను స్థిరపరచినావా యేసయ్యా రచినావా నన్ను స్థిరపరచినావా యేసయ్యా కొలుగునయ్యా నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా ఈరోజు దాకా సత్యము గురించిన అనుభవం జ్ఞానము ఒకవేళ నీలో లోపించి ఉంటే దేవుని యొక్క ఊపిరి గురించిన జ్ఞానము నీకు లోపించి ఉంటే దేవుని యొక్క వాక్యము గురించిన జ్ఞానము నీ జీవితంలో ఒకవేళ లోపించి ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న రాత్రే అయ్యో ఎంతకాలం ప్రభు నాకు ఈ పోరాటం ఎంతకాలం నాయనా నాకు విడుదల లేదా అని కన్నీరు కారుస్తూ నీ వేదనను కన్నీటిని అనేకులకు చెప్పుకుంటూ ముందుకు సాగిపోతున్నా కానీ పోరాటాలు అనుభవిస్తూ మందిరంలోకి ప్రవేశించి మందిరంలో దేవుని పాదాలు పట్టుకున్నా హన్నావలే నువ్వు ముందుకు సాగలేవా సహోదరి సహోదరుడా ఆయా పోరాటాల మధ్యలో వ్యతిరేకతల మధ్యలో దేవుని సహాయము తీసుకున్న మోషే వలే యెహోషువా వలే కాలేబు వలే నువ్వు ముందుకు సాగలేవా సహోదరి సహోదరుడా ఈరోజు ఆ వాక్య జ్ఞానము నీలో లోపించటమును బట్టి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయలేకపోతున్నాడు చూడండి యేసుక్రీస్తు ప్రభు దోణిలో ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆ దోణి మీద అలలు గాలులు వీచినప్పుడు శిష్యులంతా కూడా భయపడుతూ ఉన్నారు ఆ సమయంలో నిద్ర నుంచి లేచిన యేసుక్రీస్తు ప్రభు అన్న మాట అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అనేసి అన్నాడు ఎందుకు అంటే విశ్వాసమునకు కర్తతో విశ్వాసము కర్తతో ప్రయాణమై వెళ్తున్న యేసుక్రీస్తు ఉన్నాడు అని శిష్యులు మరిచిపోయినారు అప్పటిదాకా అద్భుతాలు సూచక క్రియలు మహత్కార్యాలు యేసుక్రీస్తు ప్రభు చేసినప్పుడు శిష్యులు చూసినారు కానీ గాలి సముద్రము అలలు దోణిపై పడ్డప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడు అనే సంగతి మరిచిపోయి భయపడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు అన్నమాట అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అనేసి అంటున్నాడు ఈ రాత్రి నీకు వాక్య జ్ఞానం లేదు కాబట్టి సత్యము గురించిన అనుభవ జ్ఞానం లేదు కాబట్టి తెలియని భయము ఆందోళన నిన్ను పరిపాలిస్తున్నది సహోదరి సహోదరుడా కానీ మోషేని నడిపించిన దేవుడు
యెహోషువని నడిపించిన దేవుడు, ఏలియా ఎలీషాని నడిపించిన దేవుడు నిన్ను లేవనెత్తటానికి ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు సహోదరి సహోదరుడా. ఈ రాత్రి ఆ సత్యము పైన ప్రతిష్ఠ చేయబడాలి. ఆ వాక్యము, వాక్య జ్ఞానం, అనుభవ జ్ఞానము ఈ రాత్రి నువ్వు కలిగి ఉండాలా. అందుకని హెబ్రీలకు రాసిన పత్రిక 10:26 సత్యము గురించిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినట్లయితే ఆ పాపానికి బలి ఇకను ఉండదట. సత్యము గురించిన అనుభవ జ్ఞానం పొందినావు నువ్వు. ఆమేన్. వాక్యము ఏమి చెప్తున్నదో నీకు తెలుసు సహోదరి సహోదరుడా. వాక్యములో దేవుడు ఏం చేయమంటున్నాడో, ఏమి చెయ్యొద్దంటున్నాడో నీకు తెలుసు. కానీ అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా బుద్ధి లేని కన్యకలు పొరపాటు చేసినట్లు అనేక రీతులుగా పాపాన్ని చేస్తూ పొరపాట్లు చేస్తూ పాపంలో పాతుకుపోయి చనిపోయి ఉంటే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నిన్ను లేవనెత్తటానికి ఈ సభలను సిద్ధపరిచినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. బైబిల్ గ్రంథము ఏనాడు తాగండి అని చెప్పటలే. బైబిల్ గ్రంథము ఎక్కడ కూడా సిగరెట్లు తాగండి, సినిమాలు చూడండి, సీరియళ్ళు చూడండి, తంబాకులు, గుట్కాలు, పాన్పరాగులు తినండి, భార్య మీద తిరగబడండి అని ఎక్కడ కూడా దేవుని యొక్క వాక్యం సెలవించటం లేదు. ఆమేన్. కానీ ఒక వ్యక్తి ఒక చంప మీద కొడితే ఇంకొక చంప చూపెట్టమంటున్నది దేవుని యొక్క వాక్కు. ఆమేన్. భయంకరమైన లోక సంబంధమైన మాలిన్యంలో నుంచి నువ్వు బయటపడి పరిశుద్ధమైన బ్రతుకు బ్రతుకు అని సెలవిస్తున్నది నీ చేతిలో ఉన్న వాక్కు. కానీ ఈరోజు సత్యము గురించిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా నువ్వు ఒకవేళ పాపము చేస్తూ ఉన్నట్లయితే ఆ పాపానికి బలి ఇకను ఉండదు సహోదరి సహోదరుడా. ఎందుకో బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నావంటే నీకు సత్యము గురించిన అనుభవ జ్ఞానము లేదు, వాక్యములో ఉన్న స్పష్టత నీకు లేదు సహోదరి సహోదరుడా. ఒకవేళ ఈ రాత్రి తాగుడికి బానిసైపోయి బ్రతుకుతున్న వారు ఎవరైనా ఉంటే త్వరగా లేచి నిలబడండి. సిగ్గుపడకుండా నిలబడినానా, ఎంతకాలం తాగి తాగి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. లే, ఈ రాత్రి సత్యము గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తున్నావు. ఈరోజు చచ్చిపోతే ఎక్కడ పోతావు నువ్వు? పరలోకం వెళ్తావా? నీ క్రిస్టియన్ సీనియారిటీ నేను పరలోకానికి చేరదు. ఈ రాత్రి చేతులు పైకెత్తండి. త్రాగుడికి బానిస అయిపోయిన వారు, నిలబడ్డవారు రెండు చేతులు పైకెత్తండి. ఇదిగో ప్రభువా, తాగుడికి బానిస అయిపోయిన ఈ ప్రజలు ఇప్పుడే విడుదల కలుగునుగాక. ఇక ఎన్నడు కూడా తాగుడి యొక్క జోలికి వెళ్లకుండా ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో త్రాగిపిచ్చే దయ్యము బయటికి వచ్చునుగాక. ఇప్పుడే ప్రజలకు విడుదల కలుగునుగాక. ఇన్ జీసస్ నేమ్, ఆమెన్, ఆమెన్, ఆమెన్. గట్టిగా చెప్పట్టకూడదాం. కూర్చున్నాం. ఇక్కడ ఒక సహోదరుడు ఉంటున్నాడు. నీకు నీ భార్యకు మధ్యలో భేదాభిప్రాయాలు కలిగినాయి, నీ భార్యకి దూరంగా ఉన్నావు, నీ భార్యని క్షమించలేకపోతున్నావు. ఎవరా సహోదరుడు త్వరగా లేచి నిలబడాలా? ఇదిగో తండ్రి భార్య భర్తలకు మధ్యలో భేదాభిప్రాయాలతో అనేక కుటుంబాలు విడిపోతున్నాయి. నాయన, భర్తలు భార్యలను క్షమించలేకపోతున్నారు, భార్యలు భర్తలను క్షమించలేకపోతున్నారు. కానీ నీ వాక్యము సెలవిస్తున్నది భయంకరమైన పాపులను సైతము క్షమించిన ప్రేమ కలిగిన ప్రేమ నాయన. నీది నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తన భార్యని క్షమించి తన కుటుంబాన్ని కట్టుకునుగాక. వెనకాల పట్టుకోండి.
ఆ కుటుంబము ఇప్పుడే కట్టబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను ఒక సిఎస్ఐ చర్చికి సంబంధించిన వ్యక్తిని. మా తల్లిదండ్రులు ఒక సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ చెందిన క్రైస్తవ కుటుంబం. సంవత్సరాల తరబడి క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తిని. నేను చాలాసార్లు అనుకున్నాను, నేను వెళ్తున్న మార్గమే అది సరైన మార్గము, ఈ మార్గము నన్ను పరలోకానికి చేరుస్తుంది అనే గర్వముతో ధీమాతో నేను ముందుకు సాగినాను. ఈ లోక సంబంధమైన అనేక అలవాట్లతో బానిసైపోయి బ్రతికిన వ్యక్తిని. కానీ నాకంటూ ఒక గర్వం ఏంటిదంటే, నేను కూడా క్రైస్తవుడనే. నాకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు క్రైస్తవ సీనియారిటీ ఉన్నది అని గుడ్డి భ్రమలో నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను ముందుకు సాగినాను. కానీ ఒకనొక దినమున భయంకరమైన సంఘటనలు నా జీవితంలో ఎదురైనప్పుడు, అందరూ కూడా నన్ను విడిచిపెట్టినప్పుడు, ఒకనొక దినమున యేసుక్రీస్తు ప్రభువు నా పాపాలనన్నింటినీ కూడా బట్టబయలు చేసినాడు. నేను క్రైస్తవుడిగా బ్రతుకుతూ సత్యము గురించిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా పాపము చేస్తూ నరకానికి వెళ్తున్న నన్ను యేసుక్రీస్తు ప్రభువు ప్రేమించినాడు. గట్టిగా చెప్పట్లు కూడా. నా పాపాలన్నీ కూడా బట్టబయలు చేసినాడు యేసయ్య. ఆ దినమున నా జీవితాన్ని నేను యేసుక్రీస్తుకు నేను సమర్పించుకున్నాను. అప్పటిదాకా శత్రువులు తరిమి నన్ను చంపాలని ప్రయత్నించినప్పుడు, ఎప్పుడైతే నా జీవితాన్ని నేను యేసయ్యకి సమర్పించుకున్నానో, దేవుడు నా జీవితాన్ని మార్చి నన్ను ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. నన్ను ఈ లోకంలో ఆదరించే వారు ఎవరు కూడా లేరు. కానీ ఒకనొక దినమున ఈ విధంగా సభలు జరుగుతున్నాయి హైదరాబాద్లో. 3 దినాలు అవుతున్నది ఆకలి భోజనం లేక ఉన్నాను. ఆ మీటింగ్కి వెళ్తే మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు భోజనాన్ని సిద్ధపరుస్తారు. ఎప్పుడు మీటింగ్ అయిపోతుందా, ఎప్పుడు భోజనం పెడతారనే ఆశతో ఎక్కడనో చెట్టు క్రింద కూర్చుని అన్నా. అప్పటిదాకా నాకు ఒక గర్వం, నేను క్రైస్తవుడనే అనే గర్వం. కానీ భోజనము కోసం ఆ సభలలోకి వెళ్ళి ఎక్కడనో కూర్చున్న నన్ను దేవుడు పేరు పెట్టి పిలుచున్నాడు. చప్పట్లు కడదా. పేరు పెట్టి ఎప్పుడైతే పిలిచినాడో నా పాపాలన్నీ కూడా నిర్ధారణ అయిపోయినాయి. అప్పుడు యేసయ్యతో ఒకటే ఒకటన్నా, యేసయ్యా, ఈ లోకంలో అందరూ నన్ను విడిచిపెట్టినారు కదా ప్రభు, ఎవరు కూడా నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లే కదా నాయన, నీవు కానీ నన్ను లేవనెత్తితే బ్రతికినంత కాలమున నీకోసం బ్రతుకుత ప్రభు అని ఆ రోజు నా చేతులు నేను యేసయ్యకి ఇచ్చినాను. పాపంపు ఊపిలో పడి ఉన్న నన్ను లేవనెత్తి తన బిడ్డగా స్వీకరించి ఈరోజు దేవుడు నన్ను ఈ స్థితిలోకి తీసుకుని వచ్చినాడు. సత్యము గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా పాపము చేసి శాపాన్ని కొని తెచ్చిపెట్టుకొని నరకానికి దగ్గరైన నన్ను నా యేసుక్రీస్తు ప్రభు ప్రేమించి ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినాడు. సహోదరి, సహోదరుడా, నన్ను ప్రేమించి ఈ స్థితిలోకి తీసుకొని వచ్చిన నజరేయుడైన యేసు నిన్ను కూడా లేవనెత్తటానికి ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ ఒక యవ్వన సహోదరుడు ఉంటున్నాడు. అందరూ నిన్ను తృణీకరిస్తున్నారు, హేళనాస్పదంగా చూస్తున్నారు. తెలియని ఒక పోరాటం, వేదనను అనుభవిస్తున్నావు. నాకు భవిష్యత్తు లేదు అని బాధపడుతున్నావు. కానీ నా యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు నాన్న, లేచి నిలబడు. ఎవరా సహోదరుడు, ఈ యవ్వన సహోదరుడు, అనేకులు నిన్ను హేళనాస్పదంగా చూస్తున్నారు, నీతో మాట్లాడేవారు లేరు, నీ బాధను అర్థం చేసుకునేవారు లేరు. కానీ నా తమ్ముడు,
ఈ లోకములో నిన్న అందరిని చేయి విడిచిపెట్టిన నా యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు గొప్పవాడివి కాబోతున్నావు. పట్టుకోండి వెనకాల. In Jesus, mighty name. Amen. సహోదరి సువార్త, ఎవరి పేరు కలిగిన సువార్త, త్వరగా లేచి నిలబడి సువార్త. నీవు కూడా భయంకరమైన పోరాటం మధ్యలో ఉన్నావు సహోదరి సువార్త. అనేకుల దగ్గరికి వెళ్ళి నీ బాధలు చెప్పుకుంటున్నావు. ఎవరు కూడా నేను అర్థం చేసుకోలేకపోతున్నారు. పట్టుకోండి వెనకాల. ఈ రాత్రి నా యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్న రాత్రి. నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని చేస్తున్నాడు. పట్టుకోండి వెనకాల. ఒక సహోదరి కడుపులో గడ్డ ఉన్నది. గడ్డ శరీరంలో కడుపులో గడ్డ ఉన్నది. భయంకరమైన పోరాటాన్ని అనుభవిస్తున్నావు. త్వరగా లేచి నిలబడి సహోదరి, పిలవగానా లే, దేవుని అద్భుతాన్ని చూస్తావు. పట్టుకోండి. ఆ గడ్డ కరిగిపోవును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈ లోకంలో అనేకుల దగ్గరికి వెళ్ళి 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 అలసిపోయిన స్థితిలో ఉన్నావేమో. అదే అలసిపోయిన స్థితిలో ఉన్న నన్ను ప్రేమించి తన బిడ్డగా స్వీకరించిన నా ప్రేమ కలిగిన యేసయ్య, ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతాన్ని చేయాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, సాక్ష్యము లేని స్థితిలో సమరయ ప్రాంతంలో ఉన్న స్త్రీని కలుసుకున్న యేసుక్రీస్తు ప్రభు ఆయా భయంకరమైన పోరాటం మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో ఒక్క చాప కూడా పడలేని స్థితిలో ఒడ్డునకు చేరిన పేతురు జీవితంలో అద్భుతాన్ని చేసిన నజరేయుడైన యేసు, నీ జీవితంలో అద్భుతాన్ని ఎప్పుడు చేస్తాడంటే నీకు సత్యము గురించిన జ్ఞానము కలిగి ఉన్నప్పుడే. గట్టిగా చెప్పట్లు కడదాం. నీవు సత్యము గురించిన అనుభవ జ్ఞానము నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడా. ఈ రాత్రి నీకు విజయము కావాలా? నీ కుటుంబానికి విడుదల కావాలా? ఈ రాత్రి అనేక స్థలాలు తిరిగి తిరిగి అలసిపోయిన స్థితిలో ఒకవేళ ఈ స్థలంలోకి నువ్వు వచ్చి ఉన్నావేమో, నిన్నటి దినమున నీకు కావలసింది దేవుణ్ణి గురించిన జ్ఞానమును కలిగి ఉండాలి. ఈ రాత్రి సత్యము గురించిన జ్ఞానమును కలిగి ఉండాలి. దేవుని వాక్యమే సత్యమని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి సత్యము గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా నువ్వు బుద్ధిపూర్వకంగా ఒకవేళ పాపాలు చేస్తూ నువ్వు ఇష్టానుసారంగా నువ్వు ముందుకు సాగిపోతూ ఉన్నట్లయితే, ఈ రాత్రి నా యేసుక్రీస్తు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి చీకటిలో ఉన్న నీవు నువ్వు వెలుగులోకి నడిపించబడాలి. అంధకారములో ఉన్న నీవు వాక్యం అనే వెలుగులోకి నువ్వు రావాలని దేవుడు ఈ సభల ద్వారా నిన్ను ప్రేరేపిస్తున్నాడు సహోదరి సహోదరుడా. నానా, ఎంతకాలం బ్రతుకుతావు బిడ్డ ఆ పాపంలో? దిల్సుఖ్ నగర్లో, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో సాయంత్రం 7 గంటలకి అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు. డబ్బులు లెక్క పెట్టుకునేవారు డబ్బులు లెక్క పెట్టుకుంటా ఉన్నారు. ఎంజాయ్ చేసేవారు ఎంజాయ్ చేస్తున్నారు. సడన్ గా బాంబ్ బ్లాస్టింగ్ అయింది. శరీరాలు తునాతునకలు అయిపోయినాయి. చెన్నై నుంచి తమిళనాడు ట్రైన్ బయలుదేరింది. నెల్లూరు దగ్గరకు వచ్చి ఆగింది. ఏసీ కంపార్ట్మెంట్ లో కరోడ్పతిలు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, హార్డ్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. అందరూ ఢిల్లీకి బయలుదేరినారు చెన్నై నుంచి. నెల్లూరు దగ్గరికి రాగానే 6 కిలోమీటర్లు దాటింది. అంతే, ఏసీ కంపార్ట్మెంట్ అంతా బూడిదగా మారిపోయింది. వాళ్ళ డబ్బు వారిని బ్రతికించలేకపోయింది. నీ డబ్బు నిన్ను బ్రతికించలేదో, నీ హోదా నిన్ను బ్రతికించలేదో, నీ పలుకుబడి నిన్ను బ్రతికించలేదో, నీ చరాస్తులు స్థిరాస్తులు
నీ బ్యాంక్ బ్యాలెన్స్ నేను బ్రతికించలేదు సహోదరి సహోదరుడా. ఈ రోజు రొయ్యల చెరువులు మీకుండొచ్చు, చేపల చెరువులు మీకుండొచ్చు, ఒకవేళ జీడిపప్పుల యొక్క ఆ యొక్క చెట్ల వ్యాపారాల ద్వారా నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, కానీ నీ ప్రాణాన్ని బ్రతికించలేదు నీ డబ్బు, నీ ప్రాణాన్ని బ్రతికించలేదు నీ జ్ఞానము. నీ ప్రాణాన్ని బ్రతికించి పరలోకానికి చేర్చేది సజీవమైన దేవుని వాక్కు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడదాం గట్టిగా. నువ్వు ఎవరివైనా కావచ్చు, రాత్రి సత్యమునందును ప్రతిష్ట చేయబడాలి. ఆమేన్. నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, కోట్లను విడిచిపెట్టి రమ్మంటలేడు నా యేసయ్య, లక్షలను విడిచిపెట్టి రమ్మంటలేడు నా యేసయ్య, నీ సాఫ్ట్వేర్ డిగ్రీని విడిచిపెట్టి రమ్మంటలేడు యేసయ్య. నీ సాఫ్ట్వేర్ డిగ్రీలో ఉండు, నీ వ్యాపారంలో ఉండు, ఒకవేళ కోటీశ్వరుడు కావచ్చు, కానీ నీవున్న అనుభవంలో నుంచి నువ్వు ఎక్కడికి రావాలంటే సత్యమునందును ప్రతిష్ఠ చేయబడాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ వాక్యమునందును ప్రతిష్ఠ చేయబడితేనే వస్తున్న ఉపద్రవము నుంచి నువ్వు తప్పించబడతావు. ఈ రాత్రి నీ క్రైస్తవ సీనియారిటీ నిన్ను బ్రతికించలేదు. నీకు 40 సంవత్సరాల సీనియారిటీ ఉండొచ్చు, నీకు 30 సంవత్సరాల సీనియారిటీ ఉండొచ్చు, సంఘంలో ఒకవేళ నువ్వు కమిటీ మెంబర్ కావచ్చు, నీ సీనియారిటీ నిన్ను బ్రతికించలేదు. నిన్ను బ్రతికించేదే నువ్వు సత్యమునందు ప్రతిష్ఠ చేయబడితేనే నువ్వు బ్రతికి బయటపడతావు. గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి సభలు ఎందుకో తెలుసా, నీకు దేవుణ్ణి గురించిన జ్ఞానమును కలిగి ఉండాలి. నెంబర్ 2, సత్యమునందు నువ్వు ప్రతిష్ఠ చేయబడాలి. ఈ రాత్రి దాకా సినిమాలు చూసినారేమో, సీరియల్లు చూసినారేమో, లోక సంబంధమైన భయంకరమైన అలవాట్లలో బానిసైపోయి బ్రతికినారేమో, కానీ ఈ రాత్రి నుంచి గుడ్ బాయ్, ఈ లోకానికి గుడ్ బాయ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక సంబంధమైన పాపపు అలవాట్లకు గుడ్ బాయ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సత్యమునందు మనం ప్రతిష్ఠ చేయబడదాం. పక్కన వారితో చెప్పండి, ఈరోజు మనం సత్యమునందు ప్రతిష్ఠ చేయబడదాం అని. సెకండ్ తీసుకొని చెప్పండి, నేను ఈరోజు సత్యమునందు ప్రతిష్ఠ చేయబడుతున్నాను. కుడి చేయి పైకెత్తి. మనం ఈరోజు సత్యమునందు ప్రతిష్ఠ చేయబడుతున్నాం. దేవుని వాక్యమే సత్యం. అందరం లేచి నిలబడదాం. నాతో పాటు ఈ మాటలు గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి 3వ దినమున లేచి పరలోకానికి వెళ్ళి మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయములోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలను క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రజల పాపాలు కడగబడాలంటే ఎవరి రక్తం కావాలా? చప్పట్లో ప్రజలు మోక్షానికి పోవాలంటే ఎవరి నామంలో పోతారా? చప్పట్లు. ఎంతకాలం అవుతుంది మనం పట్టుకోనే? 13 సంవత్సరాలు. ఏ రోగాన్ని తెచ్చినా? నేను క్యాన్సర్ తెచ్చాను. ఏ రోగాన్ని? గొంతు కింద క్యాన్సర్ తెచ్చిన దయ్యమట. ఇప్పుడు చెప్పండి, క్యాన్సర్ రోగాలా దయ్యాలా? చెప్పాలా? అదే దయ్యం చెప్తుంది. క్యాన్సర్ అనేది రోగమా దయ్యమా? గట్టిగా చెప్పట్లో. ఏ రోగం పెట్టినావు? గట్టిగా చెప్ప. ఏ రోగము? ఎయిడ్స్ దయ్యమట. అదే డాక్టర్స్ ఎవరైనా ఉంటే, మీ మెడికల్ సైన్సెస్ అయినా, మీ ఇన్వెస్టిగేషన్స్ అయినా, దట్ ఈస్ రాంగ్, బికాస్ దిస్ ఈస్ ఎ డెవిల్. దయ్యం ఇదే. ఎంత
ఎంతకాలం అవుతుంది ఈ రోగం వచ్చి? 15 సంవత్సరాలు అవుతుంది. చెప్పు గట్టిగా. 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి రోగం వచ్చిన ఎయిడ్స్ అనే దయ్యం ఇది. యేసుక్రీస్తు ఎవరు చెప్పు? యేసు ప్రభు దేవుడు. గట్టిగా చెప్పట్లా. ఎయిడ్స్ అనే దయ్యం కాలిపోతున్నది ఇప్పుడు. హలో, ఏ రోగాన్ని తెచ్చినా, ఏ రోగం చెప్పా, ఏ రోగం తెచ్చినా చెప్పా. ఈ డెమాన్స్ట్రేషన్స్ ఎందుకు చేస్తున్నామంటే, రోడ్ల మీద ఉన్న వాహనాలు గ్రౌండ్ లోకి ఎంటర్ కావాలంటే దయ్యాలు బయటపడాల. గట్టిగా చెప్పు, ఏ రోగం తెచ్చినా. దయ్యాలు చూడండి. ఏ రోగమా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు? 8. ఇప్పుడు చెప్పండి, హెచ్ఐవి దట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ వీక్నెస్, దట్ ఈస్ ఎ డెవిల్. అది దయ్యం. అది ఆ దయ్యాలు ఎవరి ద్వారా బయటపడవు? ఒకటే ఒక నామము, అది నజరేయుడైన యేసు నామం ద్వారానే బయటపడదు. ఇక ఎన్నడూ రావు. వెళ్ళిపోయి, వెళ్ళిపో. వస్తావా ఇంకోసారి? వస్తావా?